టెన్ ఇయర్స్ పాటు మనమే టోటల్ మెయింటెనెన్స్ అంతా చేసి కట్ చేసి అమ్మే బాధ్యత కూడా కంపెనీది అనమాట. ఇవాళ కనుక మనం ప్లాట్ అనేది బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం రిజిస్ట్రేషన్ పెట్టుకునే అవకాశం కేవలం మన దాంట్లోనే ఉంది. మన ఎర్రచందన ఫామ్ ల్యాండ్లో తీస్తే కనుక చుట్టూ ఉన్న సరిహద్దులతో పాటుగా 100 ఎర్రచందన మొక్కలు కూడా మనం చూచడం జరుగుతుంది. విత్ ఇన్ రిజిస్ట్రేషన్ అయినా 48 డేస్ లోనే మనం పట్టాదారు పాస్బుక్ అప్లై చేసినట్టుగా కస్టమర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఎర్రచందన ఫామ్ ల్యాండ్ చరిత్రలో మరి ఏ ఒక్క కంపెనీ కూడా ఈ రకమైన 30 ఫీట్ రోడ్ ఇస్తున్న కంపెనీ కేవలం శ్రీ సాయిశ్రీ అగ్రిఫార్మ్స్. హాయ్ హైదరాబాద్ షాపింగ్ బ్లాగ్స్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ సాయిశ్రీ అగ్రిఫార్మ్స్ మార్కెటింగ్ బై ఫీనిక్స్ గ్రీన్ వ్యాలీ ఎర్రచందన ఫామ్ ల్యాండ్స్. మీ అందరి కోసం ఒక సువర్ణ అవకాశాన్ని ఒక చక్కటి భూమి రూపంలో అవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం 619 రూపాయలకే, అది 690 రూపీస్ ఓన్లీ. సో ఎవరికైతే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను కోరుకుంటూ ఒక మంచి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వారి కోసమే ఈ వీడియో, మీకోసమే ఈ వీడియో. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరొకరు సొంతం అయ్యేలోపే ఈ ఎర్రచందన ఫామ్ ల్యాండ్ మీరు పొందాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ అలానే మా రెగ్యులర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఉన్నదంటే శ్రీ సాయిశ్రీ అగ్రిఫార్మ్స్ యొక్క కొత్త వెంచర్లో ఉన్నాము. మేము ఇది వినుపడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నడికట్ట గ్రామానికి అతి చెరువు. మన చూసుకుంటే కనుక శ్రీశైలం వినుకొండ టు శ్రీశైలం వెళ్ళే హైవేకి ఒక 6 కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది. ఇక్కడ మనం ఈ 70 ఎకరాల ల్యాండ్లో ఫేజ్ 1 కింద 25 ఏకర్స్ స్టార్ట్ చేసాము. ఈ 25 ఏకర్స్లో మనం 20 సెంట్లు 20 సెంట్లుగా డివైడ్ చేసి దీంట్లో మనం 100 ఎర్రచందన మొక్కలు ఇస్తున్నాము. అదేవిధంగా భూమితో పాటుగా మొక్కలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా మనం 30 ఫీట్ రోడ్ ఇస్తున్నాము. అదేవిధంగా ప్రతి ప్లాట్కి ఒక నేమ్ బోర్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్లాట్ కూడా నేమ్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది. మన మొక్కల విషయానికి చూసుకుంటే మనకి ప్రతి ఒక్క ప్లాట్లో కూడా 20 సెంట్లు మొత్తం డివైడ్గా చేసి మనం ఎవ్రీ ఒక్క ప్లాట్కి నాలుగు వైపులా సరిహద్దు రాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీరు అటు చూసుకుంటే కనుక అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా నాలుగు వైపుల సరిహద్దు రాళ్ళిస్తూ మొత్తం టోటల్గా 100 ప్లాంట్స్ ఇస్తున్నాము ఎర్రచందన మొక్కల్ని. వీటిల్లో 100 ఎర్రచందన మొక్కల్ని ఇవ్వడం జరుగుతుంది. ల్యాండ్ కొన్న బెనిఫిట్లు ఏంటని మనం చూసుకుంటే కనుక మనకి వినుకొండ నుంచి శ్రీశైలం వెళ్ళే హైవేకి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉండడం జరుగుతుంది. మనం ఈ ఎర్రచందనం ఎందుకు ఇక్కడ దాకా రావాలనుకుంటే కనుక మనం చూసుకుంటే మనకి ఈ పక్కనే మనకి నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్లో ఉన్న ఒక కొండ అనేది కనపడతా ఉండేది. ఆ నేల అనేది దీనికి అనుకూలంగా ఉండడం వల్ల ఎర్రచందనానికి అనుకూలంగా ఉండే నేల కావడం దీనికి ఒక ప్లస్. అదేవిధంగా మనం చూసుకుంటే మనకి ల్యాండ్కి కింద పక్కనే మనకి కేసీపీ కెనాల్ వెళ్తూ ఉండేది, సాగర్ కేసీపీ కెనాల్ వెళ్తూ ఉండేది. సో మనం అటు రైతు వారికి చూసుకున్నా కానీ వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా ఉండటం, ఇటు ఎర్రచందనకు అనుకూలంగా ఉండే నేల కావడం వల్ల మనకి ఇక్కడ మంచి గ్రోత్ రావడం జరుగుతుంది. అలాగే మనం ఈ వెంచర్ గురించి చూసుకుంటే కనుక ఈ టోటల్ 25 ఏకర్స్. ఈ 25 ఏకర్స్లో మనం 20 సెంట్లుగా డివైడ్ చేసి మనం 100 ఎర్రచందన మొక్కలు వస్తున్నాము. మన డాక్యుమెంట్ విషయంగా కూడా మన కంపెనీ శ్రీ సాయిశ్రీ అగ్రిఫార్మ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మెయింటెనెన్స్ విషయంలో కూడా మనం చెప్పింది విధంగానే ఉంటుంది. మీకు ఇంకా కావాలనుకుంటే కనుక మన ప్రీవియస్ వెంచర్ ఆల్రెడీ ఉంది, మీకు ఆల్రెడీ దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా మనం మొక్కలతో పాటుగా 25 సెంట్ల భూమి, అందులో 100 ఎర్రచందన మొక్కలతో పాటుగా రిజిస్ట్రేషన్ చేయబడిన పాయింట్ కూడా మెన్షన్ చేసి భూమితో పాటుగా మొక్కలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న ఏకైక సంస్థ మాందే అని మేము చెప్తున్నాము. అది మొక్కలు అంటున్నారు కదండి, ఈ 100 మొక్కలతో పాటు ఇంకే మొక్కలు ఇస్తున్నారు. ఆ మొక్కలతో పాటుగా మనం ఒక ప్రతి ఒక్క ప్లాట్ కూడా 5 రకాల పండ్ల మొక్కలు పెట్టడం జరుగుతుంది. అదే కొబ్బరి, జామ, అదే ఉసిరి, అదేవిధంగా నిమ్మ, దానిమ్మ లాంటి మొక్కలు కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఏంటంటే అది ఒక వచ్చిన కస్టమర్కి సేద తీరే టైంలో అది ఒక చిన్న మొక్కల్లాగా అనిపిస్తుంది అనమాట. అట్లాగే మన డాక్యుమెంట్ విషయంగా చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, అదేవిధంగా మనకి ఈసీ కూడా తీయడం జరుగుతుంది. మన ఊళ్ళో మన పొలం కనుక మనం ఈసీ తీసుకుంటే కనుక మన కేవలం చుట్టూ ఉన్న సరిహద్దులు మాత్రమే వస్తాయి. కానీ ఇక్కడ మనం ఈసీ తీస్తే కనుక మన ఎర్రచందన ఫామ్ ల్యాండ్లో ఈసీ తీస్తే కనుక చుట్టూ ఉన్న సరిహద్దులతో పాటుగా 100 ఎర్రచందన మొక్కలు కూడా మనం చూపించడం జరుగుతుంది. అదే ల్యాండ్కి సంబంధించి అదేవిధంగా ఇంకా మరొక డాక్యుమెంట్ ఏంటంటే ల్యాండ్కి సంబంధించిన 1B అడంగులు కూడా తీసివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ కంపెనీ ఉన్నంత మరొక బెనిఫిట్ ఏంటంటే ఈ 20 సెంట్ల భూమికి విత్ ఇన్ రిజిస్ట్రేషన్ అయినా 48 డేస్లోనే మనం పట్టాదారు పాస్బుక్ అప్లై చేసినట్టుగా కస్టమర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. 10 to 48 డేస్లో వచ్చిన రోజులు కూడా ఉన్నాయి మన దాంట్లో. అలాగే
మనం డాక్యుమెంట్ విషయంలో ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే ఒక కస్టమర్కి ఇచ్చేది 1987 నుంచి దాదాపుగా 30 సంవత్సరాల మనం లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ మనదే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ ఒక లింక్ మనం ప్రతి ఒక్క ల్యాండ్ కావాల్సింది ఏంటంటే మెయిన్ కావాల్సిన డాక్యుమెంటేజ్ మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, 1B అడంగల్, ఈసీ, అదే పట్టాదారు పాస్బుక్, లింక్ డాక్యుమెంట్స్, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఈ 10 ఇయర్స్ పాటు ఈ మొక్కల్ని మనం కంపెనీ మీ దగ్గర నుంచి తీసుకోం డెవలప్మెంట్ అగ్రిమెంట్తో మీ దగ్గర నుంచి ఈ మొక్కల యొక్క బాధ్యత కంపెనీ తీసుకునిద్ది. ఈ కంపెనీ తీసుకొని మేమేం చేస్తామంటే ఇలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతిరోజు ఇలాగే పనులు జరుగుతూ ఉంటాయి. మొక్కల్ని పూర్తిగా సంరక్షించే బాధ్యత మాదే ఉండిద్ది. మొక్కలకి ఇలాగా నీట్గా అంటుకట్టడం ఒకటి, విధంగా బోర్ల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ నుంచి మొక్క మొక్కకి నీరు అందించే విధంగా మనం ఈ మొక్కలు పెంచడం జరుగుతుంది. మొక్క కొంచెం ఇంకొంచెం అదంగానే సైడ్ బ్రాంచెస్ కట్ చేసుకొని ఈ 10 ఇయర్స్ పాటు పూర్తి సంరక్షణ మనమే ఇచ్చి కంపెనీ నుంచి కస్టమర్కి అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు ఇస్తున్న ఏకైక సంస్థ శ్రీ సాయిశ్రీ అగ్రి ఫార్మ్స్ అని మనం గట్టిగా చెప్తున్నాం అన్నమాట. అంటే కస్టమర్ ఒక్కసారి మీ దగ్గర వాళ్ళకి నచ్చిన సైజ్ ప్రకారం వాళ్ళకి నచ్చిన ఒక ప్లాట్ ల్యాండ్ తీసుకున్నట్లయితే 10 ఇయర్స్ వరకు మీరే మెయింటెనెన్స్ చేసి మీరే ఒక లాభం తెచ్చి పెడతారు. అవును సార్. ఆ లాభం అనేది ఎలా ఉంటుంది అంటే మీరు సార్ చెప్పినట్లుగా మనకి కస్టమర్ ఇక్కడ కస్టమర్కి ఏ రకమైన బెనిఫిట్ ఇవ్వగలమో టోటల్ బెనిఫిట్ ఇస్తున్న ఏకైక సంస్థ శ్రీ సాయిశ్రీ అగ్రి ఫార్మ్స్. ఎందుకు అలా చెప్తున్నానంటే ఒక డాక్యుమెంట్ పరంగానే కాకుండా ప్లాంటేషన్ పరంగా కూడా కంపెనీ అన్ని రకాల బెనిఫిట్లు ఇస్తుంది. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ఇక ఈ 30 ఫీట్ రోడ్డు విషయానికి వస్తే మనకి ఈ 30 అడుగుల రోడ్డు ఇస్తున్న ఏకైక సంస్థ కూడా శ్రీ సాయిశ్రీ అగ్రి ఫార్మ్స్ మాత్రమే. ఈ ఎర్రచందన ఫార్మ్లాండ్ చరిత్రలో మరి ఏ ఒక్క కంపెనీ కూడా ఈ రకమైన 30 ఫీట్ రోడ్డు ఇస్తున్న కంపెనీ కేవలం శ్రీ సాయిశ్రీ అగ్రి ఫార్మ్స్. అదే ప్రతి ఒక్క ప్లాట్కి కూడా మనకి 30 ఫీట్ రోడ్డు ఇస్తుంది వస్తుంది. అదేవిధంగా మీరు ఈ వెంచర్లో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మనకి ఇక్కడ ఉన్న మరో బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 983 నెంబర్ తీసుకోండి. ఈ 983 నెంబర్కి ఇటు సైడ్ ఒక 30 ఫీట్ రోడ్డు వస్తుంది, అటు సైడ్ ఒక 30 ఫీట్ వస్తుంది. టూ సైడ్స్ వస్తుంది. ఇటు సైడ్ చూసుకుంటే కనుక ఈ 957కి ఇటు సైడ్ రోడ్డు వస్తుంది, మళ్ళీ 959కి అటు సైడ్ రోడ్డు వస్తుంది అనమాట. సో ఈచ్ వన్ ఒక ప్లాట్ అనేది కన్ఫామ్గా ఒక 30 ఫీట్ రోడ్డు అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ 10 ఇయర్స్ పాటు ప్లాంటేషన్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క మొక్కకు కూడా మనం మొక్కలు నాటామంటే నాటాం కాకుండా ప్రతి మొక్కను కూడా ఒక చిన్న పాపలా చూసుకునే బాధ్యత కంపెనీ తీసుకునేది. ఎలా అంటే ప్రతి ఒక్క మొక్కని అంటుకట్టడం, అదేవిధంగా ప్రతి మొక్కకి నీరు వచ్చే విధంగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం, సైడ్ అఫ్ బ్రాంచెస్ కట్ చేసి దాన్ని మొక్కని మంచిగా పెంచడం, అలాగే ప్రతి ఒక్క మొక్క కూడా ఇలాంటి ఇంగ్లీష్ మందులు కాకుండా ఆర్గానిక్ మందులతో ఈ మొక్కని మనం పెంచడం జరుగుతుంది. విత్ ఇన్ 10 ఇయర్స్లో మీకు ఒక మంచి లాభం వచ్చే విధంగా కంపెనీ మొక్కలు పెంచుతుంది అనమాట. ఇవన్నీ డీటెయిల్స్ చెప్తున్నారండి. కస్టమర్ మీ దగ్గర పర్చేస్ చేయాలంటే మీరు ప్రొవైడ్ చేసే ల్యాండ్ యొక్క సైజెస్ ఎట్లా ఉంటాయండి? 25 సెంట్స్. ఈచ్ వన్ ఫ్లాట్ కూడా మనకి స్క్వేర్ లాగా ఒక బాక్స్ టైప్లో మనకు వస్తుంది అనమాట. మీరు ఇదిగో ఈ సరిహద్దు రాయి చూసుకుంటే ఈ రెడ్ కలర్, ఈ రెడ్ ఇక్కడ నుంచి అక్కడొకటి ఎల్లో కలర్, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడొకటి, ఇక్కడ నుంచి గ్రీన్. ఇది ఒక బాక్స్ టైప్ లో ఒక స్క్వేర్ లాగా మనకి ఒక ప్లాట్ అనేది వస్తుంది అనమాట. ఈచ్ వన్ ఫ్లాట్ కూడా అలాగే మనకి బాక్స్ లాగా ఉంటాయి అనమాట. నాలుగు వైపులా సరిహద్దులు సమానంగా ఉంటాయి. సో 20 సెంట్లు 25 సెంట్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు కదండి. ఓకే, 25 సెంట్స్ అంటే గజాల రూపంలో ఎంత పడుతుందండి, ఎట్లా వస్తుంది క్వాంటిటీ? టోటల్గా ఇది 1210 గజాలు వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ లెక్క ప్రకారం తెలంగాణలో గుంటల లెక్క అనుకుంటారు. టోటల్గా 25 సెంట్లు అంటే మనకి 10 గుంటలు అనమాట. సో ప్రతి ఒక్క కస్టమర్కి మీరు 25 సెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి. సో 25 సెంట్ల భూమి మనం తీసుకోవాలి అంటే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందండి ఒక కస్టమర్? ఇప్పుడు మనం ఈచ్ వన్ ఫ్లాట్ వచ్చేసరికి 25 సెంట్లు అండి. ఈ 25 సెంట్ల ల్యాండ్ 1210 గజాలు అనమాట. ఒక్కొక్క గజం వచ్చేసరికి మనకి 690 రూపీస్, 619 రూపాయలు గజం వచ్చేసింది. 25 సెంట్లు వచ్చేసరికి 750,000 అవుతుందండి. ప్లస్ రిజిస్ట్రేషన్ కాస్ట్లు అదనంగా ఉంటాయి అనమాట. అది రిజిస్ట్రేషన్ ఎంత టైం తీసుకుంటారండి? మన ఒక కస్టమర్ వచ్చి సెలెక్ట్ చేసుకున్నాక ఎంత టైం తీసుకుంటారు? మనమే ఇప్పుడు ఈ ఒక్క ఎర్రచందన ఫార్మ్లాండ్ చరిత్రలో ఎవరూ లేని విధంగా కేవలం శ్రీ సాయిశ్రీ అగ్రి ఫార్మ్స్ వారు మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదండి. మనం ఇవాళ కనుక మనం ప్లాట్ అనేది బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం రిజిస్ట్రేషన్ పెట్టుకునే అవకాశం కేవలం మన దాంట్లోనే ఉంది. మీకు ఏదైతే చెప్పామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణమే మీకు సాయిశ్రీ అగ్రి ఫార్మ్స్ నుంచి ఒక పెద్ద బ్యాగ్ అనేది వస్తుందండి. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మా ఈ వెంచర్లో ఈ వెంచర్ నడిగడ్లో మొదలుపెట్టిన ఈ వెంచర్ దాదాపుగా
18 to 100 ప్లాట్స్ ఉన్నాయి. దాదాపుగా 100 ప్లాట్ల దాకా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మొన్న 22 జనవరిన మన ఈ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విత్ ఇన్ 20 డేస్లోనే దాదాపుగా మనకి 50 ప్లాట్లు అనేవి బుకింగ్ జరిగిపోయినాయి ఆల్రెడీ. సో బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ. ఎవరన్నా మీరు ఈ ఎర్రచందన ఫార్మ్ ల్యాండ్లో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం, రేపు మన పిల్లల కోసం ఏదో ఒక చిన్న ల్యాండ్ లాంటిది కావాలనుకునే వాళ్ళు ఈ ఎర్రచందన ఫార్మ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ది బెస్ట్ అని మేము గట్టిగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్లో ఒక సేవింగ్స్ కావాలనుకున్నా, మీరు ల్యాండ్ మీద ఒక సేవింగ్ కావాలనుకుంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మార్కెట్లో ఈ ఎర్రచందన ఫార్మ్ ల్యాండ్ అనేది చాలా బెనిఫిట్ అయినది అనమాట. మీరు ఒక చిన్న అమౌంట్తో ఒక 750,000తో ఒక చిన్న అమౌంట్తో మీరు ఒక 20 సెంట్లు అంటే దాదాపుగా 1/4 ఏకర్ని మీరు తీసుకున్నట్లయితే డాక్యుమెంట్లు కానీ అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మేము కస్టమర్కి చెప్పిన విధంగా చెప్పినట్టుగా ప్రతి ఒక్క మాట ఇప్పుడు ఈరోజు నేనేదో చెప్తున్నాను, డాక్యుమెంట్ విషయంలో కానీ ప్లాంటేషన్ పరంగా కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ సెక్యూరిటీ, మీకు సెక్యూరిటీ విషయంలో కూడా చాలా మంచి బెనిఫిట్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే మనకి ఈ 25 ఎకరాలకి మనకు చుట్టూతా కూడా ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది. ఫెన్సింగ్ వేయడం జరిగింది. అలాగే మనకి సీసీ కెమెరా పర్యవేక్షణ, అదేవిధంగా మీకు మన ప్రీవియస్ వెంచర్లో ఆల్రెడీ ఒక సెక్యూరిటీస్ కూడా ఒక రూమ్స్ అనేది పెట్టడం జరిగింది. మీకు అవి కూడా మీకు మన ప్రీవియస్ వెంచర్ దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. అవి కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ప్రీవియస్ మన ఈ వెంచర్లో మనం పనోళ్ళకి వర్కర్స్కి అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళకి కూడా మనం ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన సెక్యూరిటీ విషయంలో కూడా ఏమాత్రం తగ్గేది లేదనమాట. మనం చెప్పినట్టుగా మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా మన ప్రీవియస్ వెంచర్ గురించి, మన ప్రీవియస్ వెంచర్లో ఏమైతే మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయో ఒకసారి చూద్దాం, లోపలికి రండి. సో లోపలికి వచ్చిన తర్వాత మన టోటల్ వెంచర్ అంతా ఎలా ఉండిద్దండి. ఇదంతా కూడా 25 సెంట్ల భూమిలో 100 ఎర్రచందన మొక్కలతో పాటు ఉన్న ల్యాండ్ అనమాట. ఇక్కడ నేను ఏదైతే ఇందాక మన వెంచర్ గురించి కొత్త వెంచర్ గురించి చెప్పానో ఆ వెంచర్లో ఎలాగైతే మనం డెవలప్మెంట్ చేస్తున్నామో ఈ వెంచర్లో కూడా అదేవిధంగా సేమ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ చేసి చూపిస్తున్నాం అనే విధానానికి ఇదే మనకు నిదర్శనం. ఈ మొక్కలతో పాటుగా మనం ఇక్కడ కొన్ని పండ్ల మొక్కలు కూడా చూసుకోవచ్చు. నిమ్మ, మామిడి, అలానే ఉసిరి, కొబ్బరి, ఇలా 5 రకాల పండ్ల మొక్కలను పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా 5 రకాల పండ్ల మొక్కలు పెట్టడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా 4 మంత్స్ ఉన్న మొక్కలు. సో ఈ విధంగా 4 మంత్సే కాకుండా టోటల్ 10 ఇయర్స్ పాటు ఫుల్ మెయింటెనెన్స్ అంతా మనమే చేస్తాము. ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్ చూసి ఈ వెంచర్లో టోటల్ ఫ్లాట్స్ అన్నీ కూడా సేల్ అయిపోయినాయండి. సో ప్రతి ఒక్క కస్టమర్కి మనం లాభం చేకూర్చే విధంగానే ఈ వెంచర్ని డెవలప్ చేయడం జరిగింది. మీరు చూసుకుంటే నేను చెప్పినట్టుగా 30 ఫీట్ రోడ్డు కానీ, నేమ్ బోర్డు కానీ, సరిహద్దు రాళ్ళు కానీ అన్నీ కూడా మనం టోటల్గా అన్నీ మెయింటెనెన్స్ చేసి మన కస్టమర్కి అందించడం జరిగింది. సో మన మెయింటెనెన్స్లో భాగంగా ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక షెడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెక్యూరిటీ ఒకళ్ళు ఉండడానికి, అదేవిధంగా ఇద్దరు కూలీలు, 2 ఫ్యామిలీలు ఇక్కడే ఉండి టోటల్ వర్క్ అంతా చేయడానికి ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన వెంచర్లోకి ఉన్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ఇలా నేమ్ బోర్డు ఏర్పాటు చేసి ఆ కస్టమర్ యొక్క నేము, అతని యొక్క యూనిట్ నెంబరు, అదేవిధంగా సన్ ఆఫ్ నెంబరు, ఏ ఊరు అనేది ఒక నేమ్ బోర్డు ఏర్పాటు చేసి యాస్టీజ్ అదే నేమ్ బోర్డుని ఒక ఫ్లెక్సీ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్క కస్టమర్ నేము, అలా టోటల్గా మన వెంచర్లో ఉన్న టోటల్ కస్టమర్ యొక్క యూనిట్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు అనేది పెట్టడం జరుగుతుంది. దీనివల్ల తన యొక్క యూనిట్ నెంబర్ అతను మర్చిపోయిన ఎడల వాళ్ళ యొక్క నేమ్ బోర్డు చూసుకుంటే, తన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని అక్కడ చూసుకుంటే తన యూనిట్ నెంబర్ ఏంటనేది డైరెక్ట్గా తన యూనిట్ నెంబర్ తాను వెళ్ళే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా సాయిసిరి అగ్రిఫార్మ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న కస్టమర్లు ఎవరైతే అనుకుంటున్నారో మీరందరూ కూడా ప్రతి ఆదివారం మన కస్టమర్ మేళ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు వచ్చి మీరు మా వెంచర్ని విజిట్ చేసి మీరు మీకు కావాల్సిన మీకు ఏదైతే డౌట్లు ఉన్నాయో, డాక్యుమెంట్ పరంగా కానీ, ప్లాంటేషన్ పరంగా కానీ, మెయింటెనెన్స్ పరంగా కానీ, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు క్లారిటీ తీసుకొని మా వెంచర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి ఆదివారం కూడా మన కస్టమర్ మేళ నిర్వహించడం జరుగుతుంది. మన యొక్క ఈ వెంచర్లో ఆంధ్ర, తెలంగాణ కాకుండా 13 దేశాల ఇన్వెస్టర్లు ఉన్నారు. మన దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనం బెంగళూరు చూసుకుంటే బెంగళూరు, హైదరాబాదు, ఇటు ఆంధ్రాలో కడప, కర్నూలు, విశాఖపట్నం, యూఎస్ఏ,
అదేవిధంగా బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా మన వెంచర్లు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లు మన కస్టమర్లు ఉన్నారు. సో మీరు కూడా ఈ వెంచర్లో మా సాయిశ్రీ అగ్రి ఫార్మ్స్ ఫామ్ ల్యాండ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి మీరు కింద మా డిస్క్రిప్షన్లో మా నెంబర్ అవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ అడిగితే మా మేము మీకు అందుబాటులో ఉంటాము. మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.